తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల పోలింగ్ శనివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఈ పోలింగ్ సాయంత్రం 7 గంటల వరకు కొనసాగనుంది. కరోనా నేపథ్యంలో ప్రతి పోలింగ్ కేంద్రంలో 1000 మంది ఓటేసేలా ఎన్నికల సంఘం 2470 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. బల్లి దుర్గా ప్రసాద్ అకాల మరణంతో తిరుపతి లోక్సభకు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికల్లో 28 మంది పోటీలో ఉన్నారు. 17,11,195 మంది ప్రజలు తమ ఓటును వేయనున్నారు. చిత్తూరు జిల్లాలోని సత్యవేడు, శ్రీకాళహస్తి, తిరుపతి, నెల్లూరు జిల్లా పరిధిలోని సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి, సోళ్లూరుపేట సెగ్మెంట్లలో జరిగే పోలింగ్ కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని పోలింగ్ కేంద్రాల వద్ద టెంట్లు, మంచినీరు సహా అన్ని సౌకర్యాలు కల్పించారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించారు. అయితే ఈసారి ఓటర్ల ఎడమ చేతి మధ్య వేలికి సిరా గుర్తు పెడుతున్నారు. పోలింగ్ జరిగే ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. పోలింగ్ సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అత్యంత సమస్యాత్మకంగా గుర్తించిన 466 పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. మార్తీనగర్ నాదే అండి.